ఘటన ఏంటంటే పోలింగ్ జరిగిన పదమూడవ తేదీ మొదటి గంటలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక ఏజెంట్ని తెలుగుదేశం పార్టీ ఏజెంట్ని కొట్టి ఒక మహిళని భయపెట్టి దుర్భాషలాడి అంత హడావుడి చేసి ఇంకా రెండు మూడు చోట్ల గొడవలు జరిగి ఇంత చేస్తే ఇది మరి అన్నీ ఉన్నాయి కాస్టింగ్ అంటారు లేకపోతే మాది మూడో కన్ను తెరుస్తూ ఉంటారు ఇన్ని చెప్తారు పోలీసులు ఉంటారు ఎన్నికల సిబ్బంది ఉంటారు ఇంతమంది ఉంటారు అది ఏం జరిగింది ఏంటి అనేది బయటికి రాల తీరా నిన్న నిన్న ఈవినింగ్ ఎప్పుడో అది అది కూడా ఏదో సోషల్ మీడియాలో వచ్చినట్టుగా వచ్చింది అయితే అప్పటి నుంచి హడావుడి మొదలైంది ఆ హడావుడి కూడా ఏంటి అంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడుంటాడు ఈ భూమి ఎవడికి తెలియనట్టు పెద్ద హైడ్రామా పెద్ద హైడ్రామా చివరికి ఆయన అలా దుబాయ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆయన డ్రైవర్ వీళ్ళకి దొరికాడు ఆయన దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు ఆయన ఆయన తమ్ముడు ఇద్దరు కలిసి ఒకళ్ళు దుబాయ్ ఒకళ్ళు పటాయ వెళ్ళిపోయినాక ఆ ఫ్లైట్లు ఎక్కిన తర్వాత కానీ వీళ్ళకి వాళ్ళ డ్రైవర్ దొరకలే ఇప్పుడు అరెస్ట్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఎప్పటిలాగానే ప్రాగల్భాలు అసలు ఈ పది రోజులు ఏం చేశారు అని అంటే సమాధానం ఉండదు సో ఈ అంశాల్లోకి వెళదాం మనం అయితే ఈ ఇందులో భాగంగా ఎప్పుడైతే గొడవ జరిగిందో కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని సీరియస్గా టేకప్ చేయడం ఈ సీరియస్గా టేకప్ చేసిన దర్మిల డీజీపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో త్వరలో అరెస్ట్ చేస్తాము పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేస్తాము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అది ఇదని సరే ఆయన ఒక అధికారిగా రాష్ట్ర పోలీస్ బాస్గా ఆయన లెటర్ రాశారు ఆ లెటర్కి సంబంధించి జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి మేము మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుతో మాట్లాడదాం ఆ తర్వాత సీనియర్